రీసెంట్లీ మన ఇండియాలో వివో నుండి వివో v29 సిరీస్ లాంచ్ చేశారు. వివో v29 వచ్చేసి 32,000 ట్రిపుల్ అండ్ సెగ్మెంట్లో అండ్ 12 GB ర్యామ్ 256 GB రెండు 36,000 ట్రిపుల్ అండ్ సెగ్మెంట్ లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ పోయిన వివో v27 సిరీస్ ప్రైస్ సెగ్మెంట్ లాంచ్ చేశారు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా? ఈ ఫోన్లో స్టీరో స్పీకర్ సపోర్ట్ లేదు అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్స్ బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ సెట్ అవుతుంది ఆ బడ్జెట్లో. జస్ట్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వీళ్ళు 33,000 సెగ్మెంట్లు తీసుకొచ్చారు. దీన్ని అసలు ఎవరైనా కొనుక్కోవచ్చా? ఇవాళ వచ్చేసి ఈ ఫోన్ గురించి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఒకవేళ వివో v29 సిరీస్లో ఈ వివో v29 వేరియంట్ నువ్వు తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా నీకోసమే. వీడియో ఎన్ని వరకు చూడు, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయి. ఫస్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేసిన ప్లస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ ఫోన్ డిస్ప్లే క్వాలిటీ సూపర్ అయితే ఉంది. 6.78 inches 1.5K రెజల్యూషన్ కరూడ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. ఇది 3D కరూడ్ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. 1 billion కలర్స్, HD 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో పోయిన జనరేషన్ వివో v27తో పోలిస్తే రెజల్యూషన్ చాలా ఇంక్రీజ్ అయితే చేశారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రొటెక్షన్ వేయడం కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేశారు. ఓవరాల్గా బడ్జెట్లో ఈ ఫోన్ ప్రొవైడ్ చేసిన డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఏ క్లాస్ అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్లో కెమెరాస్. ప్రైమరీ 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తూ ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్, సెల్ఫీ 50 MP, 4K రెజల్యూషన్ వీడియోస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు. కెమెరా క్లారిటీ మొత్తం సూపర్ అయితే ఉంటుంది. నైట్ మోడ్స్, పోర్ట్రేట్ మోడ్స్, ఇంకా దీని మించిన వీళ్ళు కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు కదా, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ లేకపోతే నార్మల్ షాట్స్, అవి మాత్రం చాలా అప్డేట్ చేశారు. పోర్ట్రేట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఆ బడ్జెట్లో ఈ ఫోన్ కెమెరా కోసం తీసుకుందాం అనుకుంటే సో నో డౌట్ ఆ బడ్జెట్లో మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ అవుతుంది. వివో v27తో పోలిస్తే ఈ ఫోన్లో కెమెరా, మెగాపిక్సెల్స్ అండ్ మెయిన్లీ ఎస్పెషల్లీ సెన్సార్స్ అయితే చాలా అప్డేట్ చేశారు. కెమెరా సైజ్ కూడా చాలా ఇంక్రీజ్ అయితే చేశారు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ తీసుకోవడానికి కెమెరా క్లారిటీ కూడా సూపర్ అయితే ఉంది. ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జర్. 4600 mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి బ్యాటరీ బ్యాకప్ అండ్ మంచి ఫాస్ట్ ఛార్జర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా మీ స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయొచ్చు. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఈ ఫోన్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, NFC సపోర్ట్ చేస్తుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మొబైల్ డిజైన్ క్వాలిటీ సూపర్ అయితే ఉంది. చూడడానికి చాలా ప్రీమియం అయితే కనిపిస్తుంది. చాలా స్లిమ్గా, చాలా లైట్ వెయిట్గా వీళ్ళైతే తీసుకొచ్చారు. వివో ఎక్కువ దీని మీద ఫోకస్ చేస్తుంది కదా, సో అనుకున్నది సాధించింది. నెక్స్ట్ ఈ ఫోన్లో నా మైనస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఆ బడ్జెట్లో ఈ ఫోన్ మనకు Snapdragon 778 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 6 MM బేస్డ్ ప్రాసెసర్. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. ఆ బడ్జెట్లో మీకు మీరడే డ్యామేజ్ అయితే 7000 సిరీస్, 8000 సిరీస్, Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కూడా దొరుకుతుంది. సో దీనికంటే మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ బడ్జెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్లో ప్రొవైడ్ చేశారు. BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది. వేరే గేమ్స్ కూడా హైగ్రాఫిక్ సెట్టింగ్స్లో సపోర్ట్ చేస్తుంది. బట్ మనకు గ్రాఫిక్ సెట్టింగ్స్లో ఎక్కువ సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఆ బడ్జెట్లో దీనికంటే బెస్ట్ వాల్యూ ఫర్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఆ బడ్జెట్లో 1+ Nord 3, 1+11R, IQ Neo 7, IQ Neo 7, POCO F5 ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. సో గేమింగ్కి ఇదేం సెట్ కాదు, కానీ ఇది కూడా బాగానే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అది మ్యాటర్. ఈ ఫోన్లో LPDDR4 ఎక్స్ ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా చాలా ల్యాగ్ అవుతుంది ఆ బడ్జెట్లో. అట్లీస్ట్ LPDDR5 ర్యామ్ ఇస్తాయి. అండ్ ఇంకా సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్లో స్టీరో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు. సో మీరు 33,000 పెట్టినా కూడా స్టీరో స్పీకర్స్ అనేది ఎక్స్పీరియన్స్ స్మార్ట్ ఫోన్లో అయితే ఉండదు. అది మాత్రం చాలా ఘోరం అన్నమాట. సో ఇది ఓవరాల్గా ఒక 2 మైనస్ పాయింట్స్ ఈ ఫోన్లో. మీకు పర్ఫార్మెన్స్ అంత బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపేది అండ్ సేమ్ టైం స్టీరో స్పీకర్ సపోర్ట్ అయితే ఉండదు. బడ్జెట్లో కెమెరా కోసం, డిస్ప్లే కోసం అండ్ మొబైల్ చూడడానికి లుక్స్ కోసం తీసుకుందాం అనుకుంటే సో డెఫినెట్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది, తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా వివో v29లో ప్రొవైడ్ చేసిన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ప్రీవియస్ జనరేషన్ వివో v27తో కంపేర్ చేస్తే వివో v29 కొద్దిగా అప్డేట్ చేశారు. కంపారిజన్ వీడియో కూడా నేను చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో. దాని గురించి ఒపీనియన్ షేర్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.